जम्मू काश्मीर अंतर्जातीय सरहद वद्द भारी रहस्य सोरंगाने बीएसएफ सिब्बंदी गुर्तिंचारु। त्वरलो जरगनुन्न अमरनाथ यात्रनु लक्ष्यंगा चेसुकोनी पाकिस्तान उग्रवादुलु कुट्रकु तेरलेपारनि भद्रता बलगालु भाविस्तुन्नायि। पाकिस्तान औट्पोस्टुकु समीपंलो उन्न ई सोरंगं द्वारा उग्रवादुलु भारत्लोकि चोरबडेंदुकु एर्पाटु चेशारनि अधिकारुलु अनुमानं व्यक्तं चेस्तुन्नारु। जम्मू काश्मीर एक्कडिकक्कड पाकिस्तान चोरबाट्लनु अड्डुकुंटुन्न भारत भद्रता बलगालु मरो भारी उग्रकुट्रनु भग्नं चेशायि। सांबा जिल्लालोनि अंतर्जातीय सरिहद्दु वद्द ओक भारी सोरंगान्नि सरिहद्दु भद्रता दळं बीएसएफ गुर्तिंचिंदि। चाक् फकीरा बोर्डर औट्पोस्टुकु समीपंलो 150 मीटर्ल सोरंगं उन्नट्लु गुर्तिंचामनि बीएसएफ अधिकारुलु वेल्लडिंचारु। త్వరలో జరగనున్న అమరనాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్రకు పాల్పడ్డట్లు తెలుస్తోంది। ఈసారి జూన్ 30 నుంచి అమరనాథ్ యాత్ర ప్రారంభం కానుంది। ఈ సొరంగాన్ని ఇటీవలే తవ్వారని పాక్ భూభాగం నుంచి ఈ సొరంగం ఉన్నట్లు బీఎస్ఎఫ్ డిఐజీ ఎస్పీఎస్ సంధు తెలిపారు। ఔట్పోస్టుకు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ సొరంగం ఉన్నట్లు వెల్లడించారు। ఈ సొరంగం నుంచి భారత్లోని చివరి గ్రామానికి దూరం కేవలం 700 మీటర్లేనని చెప్పారు। అమర్నాథ్ యాత్రకు భంగం కలిగించేందుకే ముష్కరులు ఈ సొరంగం నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది। కాశ్మీర్లోని హిమాలయాల్లో ఉండే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది అమర్నాథ్ యాత్ర చేపడతారు। ఈ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి। 2017 అమర్నాథ్ యాత్రికుల పసుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు। జమ్మూలోని సుంజువాన్ ప్రాంతంలో ఏప్రిల్ 22న సిఐఎస్ఎఫ్ బస్సుపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు। ఈ ఘటనలో ఓ ఏఎస్ఐ చనిపోగా భద్రతా బలగాలు ఆ ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టాయి। ఈ ఘటన అనంతరం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తనిఖీల్ని ముమ్మరం చేసిన బీఎస్ఎఫ్ సిబ్బంది ఈ భారీ సొరంగాన్ని గుర్తించారు।